నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ డైకాస్ రోడ్డు మటన్ మార్కెట్ నుంచి కోటమిటా షాదీ మంజిల్ వరకు 49.20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చేశారు. ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. నగర నియోజకవర్గంలో ఒక్క పని కూడా పెండింగ్ లో లేకుండా పూర్తయ్యే అన్ని చర్యలు చేపట్టామన్నారు. అనంతరం రామోజీరావుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ షేక్ కరీముల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మటన్ మార్కెట్ వరకు రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 50 లక్షలతో ఇంకా ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ కూడా డ్రైన్ కానీ ఇంకా 50 లక్షలతో 43లో కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పటికే 43లో సంబంధించి ప్రధాన రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ రోడ్డుతో ఈ ప్రాంతంలో మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అంతా కూడా ఏదైతే కుద్దూస్ దగ్గర నుంచి మనం ఆ రోడ్డు కానీ ఏదైతే మెయిన్ రోడ్డు మెక్లిన్స్ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఇంకా జెండావీధి మెయిన్ రోడ్డు కానీ సో ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా పండగ కల్లా కూడా దాదాపు 15 జనవరి కల్లా అన్ని పనులు ఈ ప్రాంతంలో ముళ్ళూరు బస్ స్టాండ్ దగ్గర కానీ ఆ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసాం. కొన్ని స్టార్ట్ అయినాయి, అన్నీ కూడా పండగ కల్లా అవి కూడా పూర్తి అవుతాయి. సో ఎక్కడా కూడా తీసుకున్నా కూడా ఇటుపక్క తీసుకుంటే నిన్న లీలామహల్ రోడ్డుని దాన్ని వేయటం జరుగుతుంది. సో ఎక్కడా కూడా నలుమూలలు తీసుకున్న అన్ని రోడ్స్ని అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపు నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా చిన్న చిన్న పనులతో సహా ఈరోజు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒక డెవలప్మెంట్ దిశగా ఈరోజు మేము అడుగులు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని పత్రికలు నిన్న ఈనాడు చూశాను, నిన్న మొన్న పేద బిడ్డలకి బైజూసు ఇచ్చి ట్యాబ్లు ఇస్తే ఈనాడు రాసిన వార్త ఏంటి? ఆ ట్యాబుల్లో పసిబిడ్డలు ఏదేదో చూస్తూ ఉన్నారు, పసిబిడ్డలు చెడిపోతున్నారు అని అడుగుతాను. అయ్యా, ఈనాడు తెలుగుదేశం పార్టీ గజెట్టు పేపరు పెద్ద పెద్ద కుటుంబాలలో ఐప్యాడ్లు వాడచ్చు, ట్యాబులు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు పిల్లలు, కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చెడిపోరు. కానీ పేద బిడ్డలకు సంబంధించి 8వ తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్, సిస్టమ్స్, ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 8వ తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీని పెంచుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో అంట బూతుబొమ్మలు చూస్తున్నారు, రకరకాలు చూస్తున్నారు, పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి 1.5 పేజీ రాసేవే నీకు మనసు అట్టొప్పింది. ఈరోజు గుండు మీద చేసుకొని చెప్పు, నీ మనవళ్ళు 8th 9th క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా? ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నా, నీ మనవళ్ళు మనవరాల్లో 8వ క్లాసో 9వ క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా, ఐప్యాడ్లు వాడట్లేదా, ట్యాబులు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద స్కూల్స్కి ఏ స్కూల్కైనా పోదాం, నారాయణ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాంశు ఆయన 2-3 ఏళ్లలోనే 5-6 భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా, వాళ్ళు ట్యాబులు వాడట్లేదా? మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు, కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని. అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబులు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది, వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం 1.5 పేజీ కేటాయించావయ్యా. పొదంపా, మీ పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓక్రిజ్ కానీ, ఎస్ నా పిల్లలు 6వ క్లాసు, వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం, చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు, ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలని అడిగే పరిస్థితులకు వచ్చేస్తుంది ఈరోజు పిల్లలు ఒక మేధాశక్తి. ఎందుకంటే పెరిగే కొంది వాళ్ళు కూడా ఇదవుతూ ఉన్నారు, వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు.
ఇక్కడ ఈరోజు ఓక్రీజ్ కానీ స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో ఎయిత్ క్లాస్ వాటికి ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదా, ట్యాబ్స్ వాడట్లేదా, అంటే ఆ పిల్లలు చెడిపోవట్లేదు. కానీ పేద బిడ్డకి ఇస్తే మాత్రం పేద పిల్లలు చెడిపోతున్నారు. ఏమీ మనుషులయా మీరు? నిజం గుండె మీద చేసుకొని చెప్పండి. మీ మనవళ్ళలో మనవరాళ్ళలో 7th 8th నుంచి ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వాడట్లేదు. మేము ఎక్కడా కూడా ఈ పెద్ద కుటుంబాలలో పెద్ద స్కూల్స్లో అసలు ట్యాబ్స్ ఇవ్వట్లేదు అని చెప్పండి. ధైర్యంగా దాని మీద ఒక వార్త రాయండి, దాని మీద ఒక ఆర్టికల్ రాయండి. లే, పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ కాంక్షలు, మీ బిడ్డలు మాత్రం ఓక్రీజ్ స్కూల్లో 4-5 భాషలు నేర్చుకోవచ్చు. చైనీస్ మాట్లాడచ్చు, స్పానిష్ మాట్లాడచ్చు, ఫ్రెంచ్ మాట్లాడచ్చు. కానీ ఇక్కడ పేద బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే కూడా మీకు అది తప్పు. ఇంగ్లీష్ అన్ని స్కూల్స్లో కంపల్సరీ చేసి, ఎందుకంటే ఈరోజు అమెరికా పోవాలన్నా, ఏ భాష కావాలన్నా, ఎక్కడ పైకి పక్క రాష్ట్రంలో మనం జాబ్ కావాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. అది తీసుకుంటే బాధ, దానికి కోట్లు వేస్తారు. ఈరోజు ట్యాబ్లెట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పంపిస్తే అది బాధ. అంటే మీరందరూ కూడా ఏంటంటే స్కూల్ పిల్లలంతా నారాయణ అమ్ముడు పోవాలా, ఆడికి వెళ్ళిపోవాలా, డబ్బులు ఆడికి కట్టబెట్టాలా, ఆ డబ్బులు వచ్చి ప్రజల మీద రుద్దాలా. గవర్నమెంట్ స్కూల్స్ పెరగకూడదు, గవర్నమెంట్ పిల్లలు అభివృద్ధి చెందకూడదు, గవర్నమెంట్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వకూడదు, గవర్నమెంట్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వకూడదు. ఈరోజు గర్వం, ఇక్కడున్న పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో యుఎన్కి వెళ్ళి, యుఎస్కి వెళ్ళి మన గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలు రిప్రజెంట్ చేస్తున్నారంటే మనం గర్వపడాలి. అది వదిలేసి ట్యాబ్లు ఇస్తే ఏడుపు, ఏది ఇచ్చినా మీ బతుకులకి ఏడుపులేనా? మీ కుటుంబాలలో మీ బిడ్డలు చేయట్లేదా, మీ బిడ్డలు వాడట్లేదా? కాబట్టి అసలు ఇంత నీచానికి దిగజారుడు వార్తలు మానుకోమని. వయసు పెరిగిపోతే రిటైర్మెంట్ అన్నా తీసుకో రామోజీరావు గారు, ఒక మౌత్ పీస్గా, తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్గా ఏది చేసినా తప్పని. బిడ్డల విషయాల్లో, చదువు విషయంలో చిల్లర రాజకీయాలు మానుకోమని మాత్రం ఈనాడు సంస్థకి, రామోజీరావు గారికి, తెలుగుదేశం పార్టీకి మానుకోండి. ఇట్లయినా ఒక మంచి జరుగుతున్నప్పుడు మంచి అని చెప్పండి, భుజం తట్టకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి అంతే తప్ప ఇట్లాంటి యదవ విమర్శలు మాత్రం చేయొద్దని చెప్తున్నారు. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకి 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకి 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకి 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకి 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకి 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూర్.